రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఎస్సీ కులస్థులు గ్రామదేవత అయిన పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఉపవాసం నుండి ఇంటికొక బోనం నెత్తిన పెట్టుకుని బైండ్లు పూజార్ల విన్యాసాల మధ్య డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి వెళ్లి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుంటి లతాశ్రీ బోనం ఎత్తుకున్నారు. పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించిన అనంతరం పాడి పంటలు మంచిగా ఉంచుతూ గ్రామాన్ని పిల్లా పాపల్ని సల్లంగా చూడాలని వేడుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎస్సీ కులస్థులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.